మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైనది కార్తీక మాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆధ్యాత్మిక పరంగా ఇది ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మల పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ కార్తీక మాసంలో ఏ రోజు ఏనున్నతో దీపం వెలిగిస్తే మంచిది, ఎటువంటి వారు దీపాలు వెలిగించకూడదు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం అంటేనే దీపాలు. దీపం జ్ఞానానికి స్వరూపం, దీపం భగవంతుని స్వరూపం. కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కానీ ఈ కార్తీక మాసంలో ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దీపాలు ముట్టించకూడదు. ఇంట్లో భర్త, తమ్ముడు, అమ్మ లేదా అత్తల చేత వెలిగించండి. కానీ ఋతుస్రావంలో ఉన్నవారు కార్తీక మాసంలో దీపాలు వెలిగించరాదు. అలాగే కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఉదయాన్నే 365 వత్తులు కలిగిన దీపాన్ని వెలిగించండి. ప్రతిరోజు ఇంటి దగ్గర దీపాలు వెలిగిస్తారు కదా, అలా వెలిగించేటప్పుడు ఇంటి బయట వెలిగించే దీపాలకు నువ్వుల నూనెను వాడండి. ఇంటి లోపల వెలిగించే దీపాలకు నువ్వుల నూనెను వాడకూడదు, ఎందుకంటే నువ్వుల నూనె చాలా పవిత్రమైనది. ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఇంటిని దేవాలయంలాగా పవిత్రంగా చూడాలి. దేవాలయంలాగా ఎంతో పవిత్రంగా ఉంచుకోగలిగితే ఇంట్లో కూడా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించవచ్చు. ఒకవేళ నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇంట్లో అపవిత్రమైన కార్యాలు చేస్తే లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. కనుక ఇంటి లోపల నువ్వుల నూనెతో కాకుండా ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించండి. కానీ ఈ కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం, మంగళవారం ఖచ్చితంగా నెయ్యి దీపాలే వెలిగించండి. 2 నూనె దీపాలు, 2 నెయ్యి దీపాలు వెలిగించకూడదు. వెలిగిస్తే నెయ్యి దీపాలే వెలిగించండి లేదా నువ్వుల నూనెతోనే దీపాలు వెలిగించండి. ఇవి రెండు కుదరకపోతే కొబ్బరి నూనెతో అయినా దీపాలు వెలిగించండి. కానీ వేప నూనెతో మాత్రం దీపాలు వెలిగించకూడదు. ముఖ్యంగా శుక్రవారం మరియు మంగళవారం వెండి దీపాలు ఉంటే వెండి దీపాలలో నెయ్యి వేసి దీపం వెలిగించండి. మహాలక్ష్మీదేవిని తలుచుకుని దీపం వెలిగించేటప్పుడు తామర వత్తులు వాడండి. అలాగే శనివారం రోజు అరటినారతో దీపం వెలిగించినట్లయితే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మరియు గురువారం రోజు విప్ప నూనెతో, తామర వత్తులతో వేసి దీపం వెలిగించండి. ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తారు. బుధవారం రోజు మామూలు వత్తులు వేసి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. మంగళవారం రోజు జిల్లేడు వత్తులతో దీపం వెలిగించడం వలన భూతప్రేత బాధలు తొలగిపోతాయి. సోమవారం రోజు తెల్ల కాటన్ వత్తులతో శివుడి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఐశ్వర్య ప్రాప్తి, ప్రశాంతత కలుగుతుంది. సోమవారం మామూలు వత్తులు, మంగళవారం జిల్లేడు వత్తులు, బుధవారం మామూలు వత్తులు, గురువారం తామర వత్తులు, శుక్రవారం తామర వత్తులు, శనివారం అరటినార వత్తులతో ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకుంటే ఇంట్లో అప్పుల బాధలు తప్పి, ఆర్థిక బాధలు తగ్గి ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో ఆదివారం నాడు కూడా దీపాలు వెలిగించవచ్చు. ఆదివారం పసుపు వత్తులతో కానీ, పన్నీర్ వత్తులతో కానీ దీపాలు వెలిగించటం వలన పితృదోషాలు దూరమవుతాయి. అలాగే ఒక్క దీపాన్ని మాత్రమే వెలిగించి వదిలేయకూడదు, జోడీగా దీపాలు వెలిగించాలి. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించి ప్రకృతిని శుద్ధి చేసి ఐశ్వర్యాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.